ఎవరు కలవాలి ముఖ్యమంత్రి గారిని బ్యాగ్స్ స్కానర్ లో పెట్టండి మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం సార్ సార్ షల్ వి నేను మీటింగ్ వెళ్తున్నాను నాతో రండి నేను యూనివర్సిటీ కాలేజ్ లో స్టూడెంట్స్ మీ సార్ నా పేరు రమ్య యూనియన్ చైర్పర్సన్ మా కాలేజ్ 153rd యానివర్సరీ సార్ లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిశారు నాది కూడా ఇదే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ వ్యవస్థ దాని వల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులు గురవుతారో తెలుసా నీకు పోస్టులు ఎవరైనా పెట్టొచ్చు కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి ఓపెన్ చేయండి మీరిద్దరిని ఆఫీస్ లో పెట్టండి నా పేరు సంజయ్ నేను కాలేజ్ స్టూడెంట్ ని నాదో ఆర్డినరీ ఫ్యామిలీ మా నాన్న ఒక హోటల్లో వెయిటర్ అక్క పార్కింగ్ లాట్లో ఉద్యోగం చేస్తుంది వీళ్ళిద్దరు శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని ఇప్పుడు ఈ స్ట్రీట్ వైడ్ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు ప్రజల ప్రయోజనం కోసం స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యాన్ని భరించక తప్పదు కరెక్టే నీకు ఓటేసిన వాళ్ళలో కొందరు ఆ బస్సులో కూర్చుని ఉండొచ్చని మర్చిపోవద్దు పౌర హక్కుల కోసం పోరాడేటప్పుడు పౌరుల రక్షణ పౌరుల ధర్మం మర్చిపోవద్దు ఏదేమైనా మీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు జైల్లో గడపాలి స్టేట్ గవర్నమెంట్ కేసు పెడుతుంది ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది ఓ 10,000 20,000 ఏమైనా ఏర్పాటు చేసుకోండి స్ట్రైక్ ని అడ్డుకోవడానికి
మీరు ఎన్నుకున్న ఈ మార్గం చీఫ్ హీరోయిజం అనిపించట్లేదా సార్? సామాన్య ప్రజానీకం కోసం నేను ఈ పని చేశాను. ఇందులో చీఫ్ గా ఫీల్ అవడానికి ఏమీ లేదు. మీరు కూడా దాన్ని ఆయనలో చూడండి. సార్, మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ నాపడానికి మోటివేషన్ ఏంటి? నా జాబ్ నేను చేయడానికి మోటివేషన్ ఎందుకు? ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్. ఈ స్ట్రైక్ వల్ల సామాన్య ప్రజలు పడే ఇబ్బందుల్ని వివరిస్తూ నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉండాలి నీ వీడియో. నువ్వు నన్ను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ సమ్మెలకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త 12 గంటల సమయం పూర్తిగా విఫలమైంది. అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి. ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది. అక్కడక్కడ చెదురుగుంటున్న సంఘటనలు రాష్ట్ర మద్దతు ప్రశాంత వాతావరణం ఏర్పడింది. హాయ్ మామూ. ఎలా ఉన్నావు? ఎవరి బంగారు కొండ? ఎప్పుడు వచ్చావు? రాగానే నీకు ఫోన్ చేయమని చెప్పాను. వింటేగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నావు. అప్పటికప్పుడు అనుకున్నా నీ దగ్గరికి రావాలని. సతీష్ ఎక్కడ? సతీష్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు, రేపు వస్తాడు. ఫోన్ చేశారా? ఇంకా లేదు, నీతో కలిసి చేద్దామని వెయిట్ చేస్తున్నా. నీకిష్టమైన కోరలుండాను. సతీష్ కి కెనడాలో జాబ్ వచ్చింది, వచ్చే నెల వెళ్లాలని ప్లాన్. నాకు కూడా ఒక చిన్న ప్లేస్మెంట్ వచ్చింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పాను, నువ్వే మర్చిపోయావు. 28 నాన్న సంవత్సరికం కదా, అదే రోజు మేము బయలుదేరుతున్నాం. లేదని రేపు ఉదయం వెళ్ళాలి, కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి. సతీష్ కూడా బిజీగా ఉన్నాడు. అక్కడి నుంచి నా కురాన్ని పిలువు, సంజయ్. ఓకే సార్. సంజయ్ ఇక్కడికి రా. ఇంటికి సార్. కొంపలు మునిగే పనులేం లేవుగా. లేదు సార్. అయితే పడ్డా ఎక్కడ? తింటారా మీరు? ఎందుకు తిన్నా? గొంతుంది కదా. నేను పల్లీలు కొనుక్కుని తినేటప్పుడు వీటి ఖరీదు 10 పైసలు. 10 పైసలు కాయలు చూసావా? కావట్లేదు కదా, ఇవన్నీ నువ్వు పెట్టిన పోస్ట్ కి రిలేటెడ్. ఏం రాసిన పోస్టా? ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా తిరస్కరించడానికి లేదా ఎమ్మెల్యే ఎంపీల్ని తిరస్కరించడానికి ఇన్ కేసు నీకు నచ్చకపోతే కుదురుతుందా? లేదు. కానీ ప్రజలకు ఆ అవకాశం హక్కుగా ఉండాలి అన్నదే నీ పోస్ట్ సారాంశం. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? నేను చేయవా? చేస్తాను సార్. నా కోసం నువ్వు సర్వే చేయాలి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని విద్యార్థుల సహకారంతో నువ్వు పనిచేయాలి. నీ ఫ్రెండ్ రమ్య హెల్ప్ తీసుకో, కాకపోతే నువ్విది నా కోసమే చేస్తున్నావన్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. సరే సార్. ఓకే. చాలాసార్లు చాలా మంది ఐడియాని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టారు, కానీ పాస్ అవ్వలేదు. పాస్ అయ్యేది కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే డేంజర్, అది అసలు కారణం.
You read this. These are some of the very good writings on the subject. ఇది సంజయ్కి కొత్తగా వచ్చిన థాట్. ప్రజా ప్రతినిధుల్ని వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకముందు తొలగించే అవకాశం ఉండాలని. సడన్ గా ఏంటి నీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్? నాకు రాయడం అంటే ఇష్టం. అందుకే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ ని చూస్ చేసుకుందాం అనుకున్నాను సార్. కరెక్ట్ చాయిస్. ఇట్స్ ఎ వెరీ లైవ్ టాపిక్ యు నో. గుడ్ సెలక్షన్. థాంక్యూ సార్. బట్ ఈ ఆలోచన సంజీవ్ కంటే ముందే తెలంగాణలో ఇంకో అతనికి వచ్చింది. ఎవరికి వచ్చింది తాతయ్య? ఇది 1987 ది మీ కాలేజ్ మ్యాగజైన్. ఆయన ఎవరో తెలుసా? Oh my god. My most famous friends Chandram and Babi iddaru college lo stars. Aa Babi e ippudu party adhyakshudu. But vallidarni rowdy lani pilche vaallu college lo. But their political views are brilliant, especially Chandram. He was a voracious reader. Oka roju college lo pedda godava jarigindi. ఆ గొడవ పొలిటికల్లీ రిలేటెడ్. చంద్రం తలకి గాయమైంది. 3 రోజులు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. బట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.